దేహమును పరిశీలిస్తే మనకి వెంటనే తమోగుణం అంటే ఏమిటో తెలిసిపోతుంది. దేహము మెటీరియల్ బాడీ అంటే భౌతిక పదార్థము, మ్యాటర్. మ్యాటర్ యొక్క లక్షణం ఏమిటంటే ఇనర్షియా, అంటే అది జడముగా పడి ఉండే లక్షణం దానికి. అది దేహమునందు మనకి స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది. దేహము జడమా, నేను జడమా? నేను జడము కాదు, దేహమే జడము, దేహమే తమస్సు, తమోగుణము. తమోగుణ ప్రధానమైన దేహమును నేను సాక్షిగా దర్శిస్తున్నాను. నిటారుగా కూర్చోవాలి, అంటే ప్రాణశక్తిని ముందుకు తీసుకువచ్చినాము. ఆ విధంగా దేహము యొక్క తమోగుణమును ప్రాణశక్తితో అధిగమించడమైనది. మనస్సు అనేక సంకల్పాలను చేస్తూ ఉంటుంది, అది కూడా రజోగుణమే. రజోగుణము అంటే చలనము. చలనము ఎక్కడ ఉన్నా అది రజోగుణము. ఇనర్షియా జడత్వము ఎక్కడ ఉన్నా అది తమోగుణము. ఇప్పుడు రజోగుణము యొక్క ప్రభావంతో రెండు పర్యాయములు నిండా గాలి పీల్చి వదిలిపెట్టాలి. నా ఒకటి, రెండు, దీని ప్రభావం నుంచే మనస్సు శాంతమవుతుంది. ఇప్పుడైతే తెలుసుకుంటూ కాన్షియస్గా గాలిని పీల్చి విడిచిపెడతారో అప్పుడు మనస్సులోని చలనము తగ్గిపోతుంది, ఆగిపోతుంది. శ్వాస యథాప్రకారంగా నడుస్తూ ఉంటుంది. మీరు ఈ మార్పును సాక్షిగా దర్శిస్తూ ఉంటారు. అంటే మీరు రజోగుణమును కూడా అధిగమించి జ్ఞానప్రధానముగా, సత్వగుణ ప్రధానముగా ఉన్నారు. తెలుసుకుంటూ ఉన్నారు. అయితే తెలియుట ఉన్నది, తెలుస్తోంది. దేహము, ప్రాణశక్తి, శాంతమైన మనస్సు అన్నీ తెలుస్తూ ఉన్నాయి. తెలియుట ఉన్నది. ఈ తెలుసుకునేవాడను నేను, నేను తెలుసుకుంటున్నాను అని దానిలో కర్తృత్వాన్ని చొప్పిస్తే అది సాత్విక అహంకారము అవుతుంది. తెలియుట ఉన్నది, ఆ తెలియుట నుండి ఒక వ్యక్తిత్వాన్ని కల్పించినట్లయితే, అంటే నేను తెలియచున్నాను
అదే అహంకారమే సాత్విక అహంకారము. ఆ కదలికను కూడా నేను అనే పరిచ్ఛేద అభిమానము, పరిచ్ఛిన్న అభిమానము, దానిని కూడా గమనించి దానిని ప్రక్కన పెట్టినట్టు గమనిస్తే పోతుంది. తెలియట మాత్రమే ఓన్లీ అబ్జర్వేషన్, నో అబ్జర్వర్, తెలియట మాత్రమే. తెలుస్తోంది అంతే. దేహము మనస్సు సాక్షి చైతన్యమునందు తెలుస్తున్నాయి. ఒకప్పుడు సాక్షిని కూడా నేను అని అనవచ్చును, కానీ ఆ నేను ఒక వ్యక్తి కాదు, ఇంపర్సనల్ అబ్జర్వేషన్. వ్యక్తిత్వము అనేది ప్రెసిపిటేట్ కాకుండా కేవలము తెలియట మాత్రమే. అన్నీ తెలుస్తూ ఉంటాయి, దాని యందు అహంకారము లేదు. మనస్సు తెలుస్తోంది. ఎలా ఉంది మనస్సు? శాంతముగా ఉన్నది. ఈ విధంగా మనస్సు శాంతముగా ఉండుట చాలా బాగుంది. వెరీ నైస్, ఇట్ ఈస్ వెరీ ఎంజాయబుల్, చాలా బాగుంది అంటే అదే అహంకారం అవుతుంది. కాబట్టి మనస్సు శాంతముగా ఉన్నది అంతే. మళ్ళీ దాని నుండి ఒక పరిచ్ఛేదమును, ఒక పరిచ్ఛిన్నాభిమానమును ప్రెసిపిటేట్ చేయకుండా చూసుకోవాలి. మనస్సు శాంతముగా ఉన్నది సరిపడుతుంది, ఇది బాగుంది అంటే అంటే తేడా వచ్చింది. దేహము ఉత్సాహముగా ఉన్నది, మనస్సు శాంతముగా ఉన్నది. నేను సాక్షి చైతన్య రూపముగా నిలిచి ఉన్నాను. ఈ నేను అహంకారము కాదు. భాష అంతే. సాక్షి చైతన్య ప్రకాశమునందు దేహము, శ్వాస తెలుస్తూ ఉన్నాయి. తెలియట, తెలియవాడు లేని తెలియట, అబ్జర్వేషన్ వితౌట్ ఎన్ అబ్జర్వర్, వితౌట్ బీయింగ్ ఎన్ అబ్జర్వర్,
తెలియుట. అట్టి సాక్షి చైతన్యము గుణములకు అతీతమైనది. గుణాతీతము అనగా నిర్గుణము. నిర్ అంటే బయటపడ్డాం, నిష్క్రాంత బయటపడ్డాం. సో ఈ విధముగా దేహము నుండి, ప్రాణము నుండి అంటే శ్వాస నుండి, మనస్సు యొక్క చలనము నుండి బయటపడిన, వాటిని అధిగమించి ఉన్న ఎరుక, అది ఏ నా స్వరూపము. నా అని మాట వరుసకు అంటాము, అది ఏ నా స్వరూపము. సాక్షి అహం, నిర్గుణోహం, నేను నిర్గుణుడను. విశ్రాంతిగా కూర్చుండి మెల్లగా కన్నులను తెరవాలి.